అసలు చంద్రబాబు నాయుడు గారు కొంప ముంచవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకుందని అడుగుతా ఉన్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు కొంప ఇప్పుడే మునిగిపోయింది, రాజకీయంగా ఆయన కొంప మునిగిపోయింది. ఎందుకంటే మన ఎన్నికల్లోనే ఆయన కుటుంబం మొత్తం మునిగిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. మేము ఆయన నివాసం ఉంటున్నటువంటి ఒక గెస్ట్ హౌస్ ని ముంచటం కోసం కృష్ణానది వరద మొత్తాన్ని పెంచేటటువంటి ఒక విషపూరితమైన చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అనేది ఒక తప్పుడు ప్రచారం. ఇంత నీచమైనటువంటి ప్రచారాలు చేయడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. మీ దగ్గర పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా రాస్తారనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడబట్టే మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదని. ఎందుకు ఓడిపోయాడంటే ఇలాంటి నీచమైనటువంటి ప్రచారాలు మీరు గతంలో కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నీచమైనటువంటి ప్రచారాలు చేయించి మీకు అనుకూలమైన పత్రికల్ని రాంచుకుని ప్రజలు నమ్మారని సంతృప్తి పడ్డారు. అందువల్లనే మీరు ఓడిపోయారనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం. కాబట్టి మనం చేస్తున్న ఇప్పటికైనా కూడా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు నాకు అనుభవం ఉందంటున్నారు. మీకు అనుభవం ఉన్నమాట వాస్తవం, కానీ అనుభవానికి మించి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండి దాని నుంచి నేను ఖాళీ చేయను, అక్కడే ఉంటాను. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, అయ్యా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీన్ని మీరు ఖాళీ చేయండి, దీన్ని కూల్చివేయవలసిన అవసరం ఉన్నదని చట్ట ప్రకారంగా ఇస్తే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా నేను చూశాను ఇంతకు ముందే, ఎప్పుడైతే ఫ్లడ్ లెవెల్ పెరుగుతా ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఇంతకుముందు ప్రధానమంత్రి కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ఫ్లడ్ వచ్చేటటువంటి ఏరియాలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి పక్కకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే వాళ్ళు ఇండియాలో వెళ్ళి వరద పెరిగే అవకాశం ఉన్నది, మీరు దీన్ని ఖాళీ చేయండి అని చెప్తే రాపడుకోవడానిక ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఈ వరద వస్తుందనే ఉద్దేశంతోనో లేకపోతే ఏ కారణం చేతనో ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన పారిపోయాడు అంటున్నారు, పారిపోయాడో వెళ్ళిపోయాడో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ నివాసంలో ఉండటం లేదు ఆయన ప్రశ్న. ఆయన హైదరాబాద్ వెళ్ళి ఉంటున్నారు. చట్ట ప్రకారంగా వీఆర్ఓ వెళ్ళి నోటీస్ ఇస్తే ఆ నోటీసుకు కూడా లోపలికి రానికోకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది తప్పుదేని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నివాసానికి వెళ్ళి ఒక చట్టపరంగా నోటీస్ ఇస్తుంటే ఆయన లోపలకు కూడా రానికోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. నేను ఇప్పటికీ మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ఇప్పటికైనా మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉంటున్నారనే వాస్తవాన్ని మీరు గమనించి కూడా అక్కడే ఉండడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దాన్ని ఖాళీ చేసి మరొక చోటకు వెళ్లి మీ పెద్దరికాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకన్నా ఫ్లడ్ లెవెల్ పెరిగితే అవి మునిగిపోయే అవకాశం ఉంది. ఇవాళ కాబోతే నెక్స్ట్ ఇయర్ కాబోతే మరొకసారి ఎప్పుడైనా ఈ ప్రమాదం జరుగుతుంది. కృష్ణా నదీ గర్భంలో కట్టుకున్నటువంటి ఇంటికి, కరగట్టకు దిగువన ఉన్నటువంటి ఇళ్లకి ఎప్పుడైనా ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఇళ్లలో, వరద ముప్పు గురయ్యేటటువంటి నివాసాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నివసించటం తప్పు. ఈ తప్పుని చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుకోకపోయినట్లయితే ఒకటే మనం చేస్తున్నా, ప్రకృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరినైనా దోషం చేస్తుంది ప్రకృతి, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ప్రజా సమూహాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. ప్రజా అభిప్రాయం ఎంత బలమైనదో ప్రకృతి అంతకన్నా ఎక్కువ బలమైనది. ప్రకృతికి వ్యతిరేకంగా మీరు వెళ్ళారా? కష్టం. కాబట్టి తక్షణమే మీరు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి, మీ ఇల్లు కానటువంటి, ఎవరింట్లో మీరు నివాసం ఉంటున్నారో ఆ ఇల్లుని శాశ్వతంగా ఖాళీ చేసి కరగట్టు దిగువకు వచ్చి అక్కడ నివాసం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అది మీ క్షేమం కోసం మేము చెబుతున్నాం. పాటించకపోతే అది మీ ఇష్టం. నేను ఒకటే మనం చూస్తున్నా, అయ్యో చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, అమరావతిని అద్భుతంగా నేను నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు, సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదండి? మీకు అమరావతి మీద నమ్మకం లేదా? నేను మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతిని ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది రాజధాని పనికిరాదని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కాకముందే సొంత స్థలాన్ని కనుక్కొని దానిలో ఇల్లు కట్టుకొని చట్ట ప్రకారంగా ఇల్లు నిర్మించుకొని దానిలో నివసిస్తుంటే
ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సొంతంగా ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? మీకు అమరావతిలో ఉండాలని కోరిక లేదా? హైదరాబాద్ లోనే బ్రహ్మాండమైన ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది మీకు అమరావతి మీద ఎంత చిత్తశుద్ధి ఉందో. సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే అమరావతి మీద, రాజకీయాల మీద మీకు పెద్దగా నమ్మకం లేదు. శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతామనే ఉద్దేశంలో ఉన్నారు మీరు. అందువల్ల మీరలా ఉండి అద్దె ఇంట్లో ఉండి నిర్మాణాలు సరిగా లేని ఇంట్లో ఉండి మా మీద మీరు మాట్లాడడం సమంజసం కాదు. ఇప్పటికైనా మీకు మనవి చేస్తున్నాను, తక్షణమే ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చి ఒక మంచి ఇంట్లో మీరు నివసించవలసినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అందరికీ ఆదర్శకరంగా ఉండవలసినటువంటి వ్యక్తిగా మీరు తక్షణమే దాన్ని ఖాళీ చేసి వేరే గృహంలోకి వెళ్లవలసిన అవసరం ఉందని సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, వారి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా అందరూ ఖాళీ చేసినప్పుడు ఖాళీ చేయటువంటి నాకు అర్థం కాలే, బాధ్యత అంటే అదేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, బాధ్యత కలిగిన వ్యక్తి, ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి. అందరూ ఖాళీ చేసినారా నేను ఖాళీ చేస్తామంటే అందరితో పోతా, నలుగురితో పోతా? మీరు మీరు ఆదర్శంగా ఉండాలంటే ముందు మీరు ఖాళీ చేసి అందరినీ ఖాళీ చేయమని వారికి విజ్ఞప్తి చేయాలి. సరే, అందరిలో నేను ఒకనైతే నీ స్థాయిని నువ్వు తగ్గించుకున్నావు, ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు అందరితో సమానంగా మీరు మిమ్మల్ని తగ్గించుకుంటే మేము చేయగలిగింది మేము లేదు. ఇంకా ఓకే, ప్రభుత్వం తరఫున ఏదైనా ఇంకొక గృహాన్ని వారికి చూపిస్తారా? వారి నుంచి ఆ రిక్వెస్ట్ వస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. వారి తరపు నుంచి ఆ రిక్వెస్ట్ వచ్చే విధంగా మీరు ఎవరుంటే ప్రయత్నం చేయండి. మాకు అభ్యంతరం లేదు, మాకు ఇల్లు లేదు అయ్యా, మాకు ప్రభుత్వం ఇల్లు కేటాయించాలి ప్రతిపక్ష నాయకుడిగా, మాకు ఇల్లు లేదని ఆయన విజ్ఞప్తి చేస్తే దానిలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి దానికోసం ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు కార్యక్రమం చేయడం కూడా జరిగింది, ఆయనకు ఆల్రెడీ హౌస్ రెంట్ ఎలిమెంట్స్ ఇస్తారు.